మన మెదడు ఇచ్చే ఆదేశాలన్నీ విద్యుత్ సంకేతాల రూపంలో నరాల ద్వారా శరీరంలోని వివిధ అవయవాలకు చేరుతాయి. ఆ ఆదేశాల ప్రవాహం ఒక క్రమ పద్ధతిలో సాగినంతకాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఒడిదుడుకులు ఏర్పడితే మాత్రం శరీరం ఒక్కసారిగా కొట్టుకోవటం, కదలికల్లో మార్పు రావటం, జ్ఞానేంద్రియాలు సరిగ్గా పనిచేయకపోవడం లాంటి లక్షణాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఒక్కోసారి మలమూత్ర విసర్జన మీద కూడా పట్టుకోల్పోవచ్చు. మూర్ఛ లేదా ఫిట్స్ అని పిలిచే ఈ వ్యాధి గురించి వివరంగా తెలుసుకుందాం. నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపే నరాలకు సంబంధించిన పరిస్థితినే మూర్ఛ వ్యాధి లేదా ఫిట్స్ లేదా ఎపిలెప్సీ అనవచ్చు. ఇది మెదడుకు ఏర్పడిన గాయం లాంటిది. చాలాసార్లు అలా ఎందుకు జరుగుతుందో అర్థం కాదు, కానీ ఒకటికి రెండు సార్లు ఆ లక్షణాలు కనబడినప్పుడు డాక్టర్లు దాన్ని నిర్ధారిస్తారు. క్రింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటూ స్పృహ తప్పిపోవటం, నోట్లో నుంచి నురుగ రావటం, పెదవులు కొరుక్కుంటూ ఉండటం, కళ్ళు అటూ ఇటూ తిప్పటం కనిపిస్తే మూర్ఛగా అనుమానించాలి. సాధారణంగా మూర్ఛపోయే ముందు తీవ్రమైన వణుకులు, నోటి నుంచి చొంగ కారటం, నాలుక కరుచుకోవడం లాంటి లక్షణాలు కనపడతాయి. ఆ తర్వాత కొంతసేపటికి మరలా మామూలు స్థితికి వస్తారు. చాలా మందికి జ్వరంలో ఉన్నప్పుడు ఫిట్స్ వస్తాయి. మెదడు, మూత్రపిండాలు, కాలేయపు వ్యాధుల వల్ల ఈ మూర్ఛ రోగం రావచ్చు. రక్తంలో కాల్షియం, సోడియం, గ్లూకోజ్, ఆక్సిజన్ మోతాదు తగ్గినప్పుడు కూడా రావచ్చు. అయితే పిల్లల్లో మాత్రం ఎక్కువగా జ్వరంతో పాటు వస్తుంది. పిల్లల్లో 2 నుంచి 5% మంది ఎప్పుడో ఒకసారైనా జ్వరంతో పాటు ఫిట్స్కు గురైన వారై ఉంటారు. తోబుట్టువులలో ఒకరికి అలా ఫిట్స్ వచ్చి ఉంటే ఆ తరువాత సంతానానికి కూడా వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. నిద్ర లేవగానే కండరాలు సంకోచ వ్యాకోచాలకు లోనవటం, నరాలు బిగుసుకుపోవటం లాంటివి జరిగినప్పుడు కూడా అవి మూర్ఛ లక్షణాలుగా అనుమానించాలి. పిల్లల్లో మూర్ఛ అనేది కొంచెం కామన్ అండి. పెద్దవాళ్ళతో పోల్చుకుంటే ఎంత చిన్నగా ఉంటే అంత కామన్గా వస్తూ ఉంటుంది. మూర్ఛ అనేది సడన్ బిహేవియరల్ అరెస్ట్, అంటే ఏదైతే చేస్తున్నారో ఆగిపోవడము, మన ధ్యాసలో ఉండకపోవడము, ఒక సైడ్ బాడీ కానివ్వండి మొత్తం శరీరం అంతా గట్టిగా ఇలా వంకర్లు పోవడము, లేకుంటే ఇలా ఇలా కొట్టుకోవడము, లేకుంటే కళ్ళు ఒకటి పైకి ఇలాగే పెట్టేయడము, లేకుంటే ఒక సైడ్కి ఐదర్ రైట్ సైడ్ అన్నా ఇలా వెళ్ళిపోవడము, లేకుంటే లెఫ్ట్ సైడ్ అన్నా ఇలా వెళ్ళిపోవడము, లేకుంటే ఇలాగే ఉండి వన్ సైడ్ ఆఫ్ ద ఫేస్ ట్విచ్చింగ్ అంటాము, రిపీటెడ్గా కొట్టుకోవడము, ఈ మూమెంట్స్ అనేటివి మనం పట్టుకున్నా కానీ ఏం చేసినా కానీ ఆగకపోవడము, ఇవి లక్షణాలు అన్నమాట. కొన్ని టైప్స్ ఆఫ్ ఫిట్స్లో సడన్గా ఉలిక్కి పడడం, సడన్గా ఉలిక్కి పడుతూ ఉంటారు రిపీటెడ్గా, ఎస్పెషలీ పొద్దున్నే లేవగానే. నిద్రలో అందరం ఉలికి పడుతూ ఉంటాం, దట్ ఈజ్ ఓకే. కానీ మేల్కొన్నప్పుడు ఉలికి పడడం అనేది కూడా ఒక రకమైన ఫిట్స్. సడన్గా ఏ కారణం లేకుండా సడన్గా కింద పడిపోవడము వితౌట్ ఎనీ రీజన్, లేకుంటే సడన్గా ఉలికి పడి కింద పడిపోవడము, లేకుంటే మనం మాట్లాడుతుంటే మన ధ్యాసలో ఉండకుండా జస్ట్ సడన్గా ఏదైతే చేస్తుంటారు ఆగిపోవడము, జస్ట్ స్టిల్గా ఉండి ఇట్లా అనుకోవడము, ఇలాంటి లక్షణాలు అబ్సెన్సెస్ అని కూడా అంటాము. ఇంతకుముందు చెప్పిన ఉలికి పడేదాన్ని మయోక్లోనిక్ జర్క్స్ అంటాము, ఇలా వంకరగా పెట్టేదాన్ని టానిక్ సీజర్స్ అంటాము, ఇలా కొట్టుకోవడం మనం పెద్దగా ఇది కొట్టుకోవడం, వంకర పోవడము, అన్కాన్షియస్ అవ్వడము ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాము. దాన్ని జనరలైజ్డ్ టానిక్లోనిక్ సీజర్స్ అంటాం అన్నమాట. కొన్ని రకాల మూర్ఛలో ఈ కాన్షియస్నెస్ అంటా ఉంటాం, మన ధ్యాస అనేది పోదు, ఓన్లీ 1 పార్ట్ ఆఫ్ ద ఫింగర్ ట్విచ్ అవుతూ ఉండడము, లేకుంటే 1 పార్ట్ ఆఫ్ ద బాడీ ట్విచ్ అవుతూ ఉండడము, మిగతా రొటీన్గా క్యారీ ఆన్ అవుతూ ఉండడం ఉంటుంది అన్నమాట. మెదడులో జరిగే కార్యకలాపాలు ప్రవర్తన ఆధారంగా ఫిట్స్ 2 రకాలుగా ఉంటాయి. మొదటి రకంలో రోగులు ఎలక్ట్రిక్ తరంగాలు మెదడులోని అన్ని భాగాల నుంచి ఉద్భవిస్తాయి. 2వ రకంలో రోగి మెదడులోని కొన్ని ప్రాంతాల నుంచి ఆవిర్భవిస్తాయి. మొదటి రకంలో రోగి స్పృహ తప్పి కుప్పకూలిపోవటం, గిలగిలా కొట్టుకోవటం, ఆ తరువాత గాఢంగా నిద్రపోవటం, నాలుక కొరుక్కోవటం, మూత్ర విసర్జన మీద నియంత్రణను కోల్పోవడం లాంటివి జరగవచ్చు. పిల్లల మెదడులోని కోటాని కోట్ల న్యూరాన్లు పంపే ఆదేశాలు లెక్కకు మీరి వెలువడుతున్నప్పుడు కండరాలు బిగుసుకుపోవటం, స్పృహ కోల్పోవడం, విచిత్రంగా ప్రవర్తించటం వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. ఈఈజీ పరీక్షలో అది చూపే గ్రాఫుల ప్రకారం వివిధ రకాల సీజర్ సమయంలో వెలువడే వేర్వేరు రకరకాల స్పందనలు డాక్టర్ చూస్తారు. దాన్ని నిర్దిష్టంగా వాటికి అనుసరించాల్సిన చికిత్సా మార్గాన్ని నిర్ణయిస్తారు. సీజర్స్ ఉన్న పిల్లలకు అందరూ పిల్లల్లాగే సాధారణ తెలివితేటలు ఉంటాయి. మూర్ఛలు వారి తెలివితేటలకు, సృజనకు ఏ విధంగానూ ప్రతిబంధకం కాదు. అందుకే పిల్లలకు ఫిట్స్ ఉన్నప్పుడు చికిత్సతో పాటు పెద్దలకు నిపుణుల చేత కౌన్సిలింగ్ కూడా అవసరం.
ఈ ఫిట్స్ అనేది నిర్ధారించాక ట్రీట్మెంట్ ఇద్దామని అనుకున్నాక అప్పుడు మనము ఈఈజీ చేసుకుంటాం అన్నమాట. అంటే కొన్ని రకాల ఫిట్స్ ఏమంటే వన్ ఆర్ టూ, కొన్ని రకాల ఫిట్స్కి అసలు ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఒక్కోసారి రాత్రిపూట వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటి ఫిట్స్కి కొన్ని రకాల ఫిట్స్లో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కొన్ని రకాల ఈ మూర్ఛకి 2 ఇయర్స్ ఇస్తాము, కొన్ని కొందరికి ఏమో 8 ఇయర్స్, 10 ఇయర్స్, 14 ఇయర్స్, కొన్నిటికి జీవితాంతం ఇవ్వాల్సి వస్తుంది. ప్లస్ ఒకటే రకమైన ఫిట్ వస్తుందా లేకుంటే 2-3 రకాల ఫిట్స్ వస్తున్నాయనే దాన్ని బట్టి ఎపిలెప్సీ సిండ్రోమ్ అంటాం అన్నమాట. అలా కూడా నిర్ధారించుకోవాల్సి వస్తుంది. సో దానికోసం ఈ ఈఈజీ ఉపయోగపడుతుంది అన్నమాట. ఈఈజీ అనేది మూర్ఛ ఉందా లేదా అనే దానికంటే మూర్ఛ ఉన్నదనేది మనం డయాగ్నోస్ చేసుకున్నాక క్లినికల్గా దాన్ని ఏ మందు వాడదాము, ఎన్ని రోజులు వాడదాము, రెస్పాండ్ అవ్వచ్చా లేకపోవచ్చా, స్కాన్ అవసరమా లేదా, ఇంకేమైనా పరీక్షలు చేయాలా, ఈ మూర్ఛ వల్ల తెలివితేటలు అలాంటివి ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా అనేది ఇంచుమించుగా మనము వీ కెన్ గెట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సెకండ్ థింగ్ వచ్చేసి యాక్టివేషన్ ప్రొసీజర్స్ అంటాం అన్నమాట. యాక్టివేషన్ అంటే ఆ విద్యుత్ ఉత్పత్తిని కొంచెం యాక్టివేట్ చేయడానికి కొన్ని ప్రొసీజర్స్ వాడతాం. దాంట్లో స్లీప్ అనేది ఒక యాక్టివేషన్ ప్రొసీజర్. ఇంకొక్కొక్కసారి జెనెటిక్ టెస్ట్లు, మెటబాలిక్ టెస్ట్లు అంటే రసాయనాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్లో కొన్ని రకాల సంబంధిత ప్రాబ్లమ్స్లో ఫిట్స్ ఎక్కువగా వస్తుంటాయి. విటమిన్ B6 డెఫిషియన్సీ అంటాము, పైరిడాక్సిన్ డిపెండెంట్ ఎపిలెప్సీ, ఫోలినిక్ యాసిడ్ రెస్పాన్సివ్ ఎపిలెప్సీస్, బయోటిన్ రెస్పాన్సివ్ ఎపిలెప్సీస్, ఇవన్నీ విటమిన్ రెస్పాన్సివ్ ఎపిలెప్సీస్ అలాంటివి కూడా ఉండొచ్చు. ఎస్పెషలీ చిన్నపిల్లల్లో, 2 సంవత్సరాల్లోపు పిల్లల్లో, 3 సంవత్సరాల్లోపు పిల్లల్లో అలా వస్తూ ఉంటాయి అన్నమాట. ప్లాస్మా అమైనో యాసిడ్స్, ఆర్గానిక్ అసిడేమియాస్, ఫ్యాటీ ఆసిడ్ ఆక్సిడేషన్ డిఫెక్ట్స్ అని ఇలాంటి రసాయనాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్లో కూడా ఫిట్స్ రావచ్చు. ఇవి స్పెసిఫిక్గా ట్రీటబుల్ అన్నమాట. సో కొన్ని రకాల పథ్యం కానివ్వండి, డైట్ మోడిఫికేషన్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. దాంట్లో చాలా రకాల మూర్ఛలను మందులతోనే తగ్గించడానికి వీలుంది. ఆ మందులను యాంటీ కన్వాల్సన్ డ్రగ్స్ అంటారు. మూర్ఛల తీవ్రత ఎన్నాళ్ళుగా వస్తున్నాయి, పిల్లల వయస్సు, ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఆరోగ్యం, ఎలాంటి రకం మూర్ఛలు అనే విషయాలన్నీ పరిశీలించిన తరువాత డాక్టర్లు ఏం మందులివ్వాలో, ఎంత మోతాదులో ఇవ్వాలో నిర్ణయిస్తారు. అయితే నిజానికి ఈ మందుల వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. అలాంటప్పుడు డాక్టర్లు మందులను మారుస్తారు. నయం కాని సందర్భాలలో డాక్టర్లు వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ చికిత్స చేస్తారు. సర్జరీ ద్వారా వేగస్ నరానికి పేస్ మేకర్ అమర్చి విద్యుత్ తరంగాలను పంపి నియంత్రించడం ఈ విధానం. పిల్లలకు మూర్ఛ లక్షణాలు కనపడ్డప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లటం, తలకు గాయం కాకుండా చూడటం, మెడ దగ్గర గుండీలు విప్పి బాగా గాలి ఆడేట్టు చూడటం, నోట్లో పళ్ళ మధ్య ఏదో ఒక వస్తువుని ఉంచటం చాలా ముఖ్యం. ఫిట్స్ ఎంతసేపు ఉన్నాయి, కదలికలు ఎలా ఉన్నాయి, తలను కళ్ళను ఎలా తిప్పుతున్నాడు అనే విషయాలు గమనించి డాక్టర్కు వివరించాలి. కారణం లేకుండా వచ్చే మూర్ఛ లక్షణాలు నివారించడానికి జాగ్రత్తలేమీ లేవు కనుక 2వ సారి రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఒక పార్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ నుంచి ఈ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువయ్యి దాన్ని ఫోకల్ సీజర్స్ అంటాం. ఆ ఫోకల్ సీజర్స్లో MRIలో మనకి ఏమైనా అబ్నార్మాలిటీ కనిపించి మచ్చలాగా కానివ్వండి, బ్రెయిన్ మడతల్లో తేడా కానివ్వండి, అది పుట్టుకతో రావచ్చు, పుట్టినప్పుడు ఏమైనా ఇన్సల్ట్ అయినప్పుడు కూడా రావచ్చు. అలాంటివి ఉన్నప్పుడు జీవితాంతం వాడాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా మెడిసిన్స్ ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు క్రమ పద్ధతిలో మార్నింగ్ ఈవినింగ్ లేకుండా ఒకసారి 3 పూటలు కూడా వేయాల్సి వస్తుంది. డాక్టర్ గారు చెప్పిన టైం ప్రకారం కంపల్సరీగా వేయాలి. ఈ మందులని సడన్గా ఆపకూడదు అండ్ చెప్పిన విధానంగా చెప్పినన్ని రోజులు కంపల్సరీగా వేయాలి. ఫాలోఅప్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే వెయిట్ పెరిగే కొద్దీ మనం డోస్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాము. ఎవ్రీ 6 మంత్స్ 3 మంత్స్ డాక్టర్ గారిని కలుస్తూ ఉండాలి. ఎందుకంటే ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఏమైనా వస్తే మందు మార్చడం అలాంటివి ఉంటుంది. మెడిసిన్స్తో పాటు ఒక్కోసారి మెడిసిన్స్ పని చేయకుంటే స్పెషల్ డైట్స్, కీటోజెనిక్ డైట్ అని అంటాము, అలాంటివి ఒకసారి వాడుతూ ఉంటాము. వయసుతోనూ స్త్రీ పురుష భేదంతోనూ సంబంధం లేకుండా వచ్చేది మూర్ఛ వ్యాధి. ఎవరైనా మూర్ఛతో పడిపోగానే చేతిలో తాళాలు గుత్తి పెట్టడం పల్లెటూళ్ళల్లో చూస్తూ ఉంటాం. కానీ మూర్ఛ వ్యాధికి తాళాలు గుత్తికి ఎలాంటి సంబంధమూ లేదు. ఇది కేవలం అపోహ మాత్రమే. మూర్ఛలు లేదా ఫిట్స్ వచ్చే పిల్లలు వారి తల్లిదండ్రులు ధైర్యంగా ఉంటూ డాక్టర్ను సంప్రదించాలి. మానసిక స్థైర్యం కోసం కౌన్సిలింగ్కు సైతం తల్లిదండ్రులు మొగ్గు చూపాలి.